ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వైనాడ్లో వరద బాధితుల్ని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండో టిబెటన్ పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు ఇలా అందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వందలాది మందిని రక్షిస్తున్నారు. వైనాడ్లో కొండ చర్యలు వేగిపడ్డ ఘటనలో తుదిశ్వాసతో ఉన్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. బండరాళ్లు, నదీ ప్రవాహం, వరద బురదలో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నా లెక్క చేయట్లేదు. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఒక గిరిజన కుటుంబాన్ని రక్షించింది. ఆరుగురిని కాపాడింది. అటవీ ప్రాంతంలో లోయకి ఎదురుగా ఉన్న కొండపై ఒక గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండడాన్ని కె హాషిస్ బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలి అనే లక్ష్యంతో 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో కొండపైకి చేరుకున్నారు. గుహలో చిక్కుకుని ఉన్న పన్యాతెగకు చెందిన గిరిజన కుటుంబాన్ని వాళ్ళు రక్షించారు. గిరిజన జంటతో పాటు వారి 4 పిల్లల్ని కాపాడారు. కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వీళ్ళంతా కూడా నీరసించిపోయారు. 2 చిన్నారులను తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన రెస్క్యూ టీమ్ను కేరళ సీఎం విజయన్ అభినందించారు.